వేదికమైన బంగారు సోదరులకు ఇక్కడకు చేసిన సోదరి మనులకు సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటా ఉన్నారు. ఎంతో ఆప్యాయంగా ఆత్మీయంగా అందరూ కలిసినట్టుగా ఈరోజు పంజాబ ఆత్మీయ సమ్మేళనానికి ప్రజలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి బంగారు అంటే చాలా మంది పేదరికంలో బతుకుతున్నారు, ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఒళ్ళు మరి ఊరు అనేటువంటి పని చేసుకుంటా కష్టపడి వెంకట కష్టంతో కుటుంబాన్ని ఎలా పోషించుకుంటా పేద వర్గాలు చాలా మంది మన బంగారంలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్ నగరం వాళ్ళకి అందరూ కూడా ఉపాధి కల్పిస్తుంది. అంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. మరి హైదరాబాద్ నగరంలో నిలబడి వేయడం లేక కిరాయిల్లో అందరూ కూడా ఈరోజు మగ్గుతున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పి మరి బజ్జే నాయకు హనుమానాయకు అడగడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ లేదా ఇప్పుడు 4752 ఇళ్ళు ఎల్బీ నగర్ కాదైతే అందులో 2600 ఇళ్ళు ఆల్రెడీ కేటాయించింది. ఇంకా 2400 ఇళ్ళు కేటాయించలేదు. అది రాబోయే రోజుల్లో కేటాయిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి మీకు అందరూ కూడా చెప్తాను. మరి అందులో ఒక 200 ఇళ్ళు కేవలం బంగారాలకే కేటాయించాలని కేటాయించాలని చెప్పి అప్పుడు చుట్టుపక్కల ఉన్న బంగారంలో ఏ గ్రామానికి ఎంతెంత వచ్చిందని వచ్చిందో చూసి గ్రామాలతో పరిపాలిస్తే ఒక 20-30 గ్రామాలన్నీ కూడా మీకు కవర్ అయితే ఒక 200 ఇళ్ళు మీకు అందరూ దొరికే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాము. మరి అలాగే బంజారు కూడా ఆటో వృత్తిలో ఎక్కువ ఉన్నారు. మరి ఆటో వృత్తి ఒక ఆటో స్టాండ్ కావాలంటున్నారు. మరి ఆటో స్టాండ్ కావాలంటే అది ఎక్కడ కావాలి, ఎక్కడ పెట్టుకుంటాం మీరు ఆటో స్టాండ్ అనే సంగతి మీరు సూచిస్తే నేను ట్రాఫిక్ వాళ్ళకి చెప్పి అది ఆటో స్టాండ్ అనిపిస్తాను కూడా ఈ సందర్భంగా మనం చూస్తాం. అది ఏమంటే పెద్ద పని కాదు, ఆటో స్టాండ్ పెట్టడం పెద్ద పని ఏం కాదు. మీరు సూచించండి, ఆటో స్టాండ్ పెట్టిస్తాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి బంగారు భవనం కోసం ఆత్మగౌరవం కోసం ఎక్కడ మీకు బిల్డింగ్ కట్టించిండు, బంగారు హైస్ ఎక్కడ కట్టించిండు, ఎన్ని కోట్లు పెట్టి కట్టించిండు, 10 కోట్ల రూపాయలు పెట్టి మీకు బంగారు భవనం కట్టించిండు. ఈరోజు అద్భుతమైన బంగారు భవనం మీకు ఉన్నది. కానీ ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు బంజారా భవనం లేదని చెప్పి మా సోదరులందరూ బాధపడుతున్నారు. మరి వాళ్ళకు ఈ ప్రాంతంలో ప్రభుత్వ ల్యాండ్ ఉంటే తప్పనిసరిగా హస్తినాపురం జిల్లాలో ప్రభుత్వ ల్యాండ్ ఉంటే బంజారా భవనం కోసం కలెక్టర్ గారిని రిప్రెంట్ చేసి కలెక్టర్ గారిని అడిగి వీళ్ళకు ఒక చిన్న బిల్డింగ్ అనే కట్టడం ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా చూస్తున్నాము. మరి చాలా మందికి బంజారా వాళ్ళందరూ కూడా చాలా మంది మా సోదరి మరియు సోదరులకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేక ఎంతో మంది బాధపడుతుంది. కాబట్టి హస్తినాపురంలో ఒక కమ్యూనిటీ కట్టించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేద్దాం మీకోసం అని చెప్పి ఈ సందర్భంగా అమలు చేసుకుంటున్నాను. మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీకు అందరికీ అండగా ఉంటాను. వేదిక మీద పెద్దలతో నాకు 4 రోజులు పనిచేయండి, మీకు 60 నెలలు పనిచేస్తాం. ఒక 40 రోజులు నాకు పనిచేస్తాం, మీకు 60 నెలలు పనిచేస్తాం. అంటే మీకు 40 రోజులు కావమ్మా, వీళ్ళే 40 రోజులు, మీరు 2 గంటలు పనిచేయాలి. అంటే ఎలక్షన్ అప్పుడు ఓటు పోలింగ్ బూత్ దగ్గర పోవాలి, ఓటు వేసి రావాలి. మీరు 2 గంటలు వీళ్ళు అందుకని మీరు చాలా సంవత్సరాలు నిలబడుతున్నారు కాబట్టి మీరు ఆత్మీయులుగా మారండి. ఇంతకన్నా ఆత్మీయులు నాకు లేదు, చాలా ఆత్మీయంగా కుటుంబ సభ్యులుగా ఉంటారు. కాబట్టి మీ అందరికీ నాకన్నా పెద్దవైతే మీ ఇంట్లో ఒక తమ్ముడుగా, నాకన్నా చిన్నవైతే మీ ఇంట్లో ఒక అన్నగా అని ఉంటాం కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నిలబెట్టే బాధ్యత మీ భుజాల మీద పెడుతున్నాం. ఆ సవాల్ని స్వీకరిస్తారా మీరు?
చేస్తున్నావా?